हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नीनी वीडियो लो खज्जूरम नुव्वुलु अन्नी कलिपि लड्डू चेसि चूपिस्तुन्नानंडि। चाला हेल्दी, इदि चाला टेस्टीगा उंटुंदि, चाला ईजीगा चेसुकोवच्चु। रोजुकि ओकटि तिनंडि, चाला बागुंटुंदि टेस्ट कूडा। ई लड्डू वच्चि वारं रोजुल पैन निल्व उंटायि कूडा, स्टोर चेसुकोवच्चु 1 वीक् वरकु। इप्पुडु तयारु चेसे विधानं चूद्दामु। मुंदु गैस स्टव् ऑन चेसुकोनि कडायि पेट्टुकोंडि, అన్నిటినీ లైట్గా వేయించుకొని తీసుకోవాలి। ముందు నేను ఇక్కడ పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను। నేను ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను పల్లీలు। ఇవి కప్సులకు చెప్పాలంటే దగ్గర 35 కప్పు అలా ఉంటాయి పల్లీలు వచ్చి। ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి। ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి। ఇలా లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి। ఒక నేను ఇక్కడ 15 నుంచి ఒక 20 జీడిపప్పు అలాగే బాదం పప్పు తీసుకున్నాను। వీటిని కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోండి। ఇలాన్ని లైట్ గా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। ఇవి పూర్తిగా చల్లారనివ్వండి, అంతవరకు పక్కన ఉంచుకోండి। ఇందులోకి నువ్వులు కూడా వేయించుకుందాము। నువ్వులు వచ్చి నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను, అంటే ఇవి కూడా వచ్చి 100 గ్రామ్స్ ఉంటాయి నువ్వులు వచ్చి। ఇవి కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి। అలాగే ఈ నువ్వులతో పాటు నేను ఇక్కడ నల్ల నువ్వులు అంటారు కదా, ఆ నువ్వులు కూడా తీసుకున్నాను। అవి ఒక 2 స్పూన్స్ అలా తీసుకున్నాను అంతే। గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి చిటపటలాడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి। ఇవి వేగిన తర్వాత మంచి సువాసన వస్తేంత వరకు వేయించుకోవాలి। ఇలా లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వీటిని కూడా। ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి। ఇవి వేడిగా ఉంటాయి కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి వేయద్దు, పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోండి। వీటన్నిటిని తీసుకొని మిక్సీకి తిప్పేటప్పుడు కూడా ఆపుతూ తిప్పాలి, కంటిన్యూస్గా తిప్పకూడదు। కంటిన్యూస్గా తిప్పితే అంటే ముద్దలాగా అయిపోతుంది, అంటే ఆయిల్ దిగినట్టు అనిపిస్తుంది కాబట్టి మిక్సీకి వేసినప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ తిప్పండి। మరి మెత్తగా పొడిలాగా ఏం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉన్నట్టే తిప్పండి। అలా ఉంటేనే మనం తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది టేస్ట్। ఇక్కడ చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి, ఇలా ఉన్నట్టు నువ్వుల్ని పల్లీల్ని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కనుంచుకోండి, ఇవి ఉండలా చుట్టుకోవాలి కదా, అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి, అంటే ఖర్జూరం కొంచెం మెత్తబడేదాకా వేడి చేసుకోవాలి। ఇప్పుడు కడాయిలో 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి। వేడైన తర్వాత ఇప్పుడు ఖర్జూరాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలంటే లోపల ఉన్న సీడ్స్ని తీసేసి ఖర్జూరాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి। 1 కప్పు ఖర్జూరం తీసుకున్నాను, అంటే ఈ ఖర్జూరం వచ్చి 150 గ్రామ్స్ అలా ఉంటుంది నేను తీసుకున్నది। ఇప్పుడు కొంచెం ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి। ఇక్కడ చూడండి, ఖర్జూరం కొంచెం సాఫ్ట్గా అయింది కదా, ఇలా ముద్దలాగా। ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, అంటే నువ్వులు పల్లీలు ఇవన్నీ కలిపింది, అది వేసేసుకోండి। వేసేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి। తీసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోండి, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకోండి। కొద్దిగా ఇది వేడి తగ్గిన తర్వాత చేతితో కలుపుకోండి, బాగా కలుస్తుంది। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చేతికి కొద్ది కావాలనుకుంటే నెయ్యి రాసుకోండి, రాసుకొని ఇప్పుడు లడ్డూల్లో చుట్టుకోవాలి। మీకు ఎంత సైజులో అయితే కావాలనుకుంటారో అంత సైజులో ఈ ముద్దను తీసుకొని కొంచెం గట్టిగా చుట్టుకోండి।
చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఖర్జూరంతో చేసిన లడ్డు చాలా అంటే చాలా హెల్దీ కూడా. తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బెల్లం ఇవేమి వేయకపోయినా ఖర్జూరం వేసాం కదా, అది తెలుస్తూ బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.